Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-9666. Namaste, నేను కవిత. వెల్కమ్ టు iDream న్యూస్. ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కోటేశ్వరరావు గారు. కోటేశ్వరరావు గారు నమస్కారం అండి. నమస్తే. సో ఇప్పుడు ఖమ్మం గుమ్మం నుంచి తెలంగాణ రాజకీయాలనేవి ఎందుకంత ప్రామినెంట్ గా కనిపిస్తున్నాయి? గతంలో ఎన్నడూ లేనంత హడావుడి ఖమ్మం వేదికగా ఎందుకు కనిపిస్తోంది ఇప్పుడు? ఖమ్మంలో 2014 కానివ్వండి, 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో మిగతా జిల్లాల్లో మాదిరి తెలంగాణ రాష్ట్ర సమితి తన ఆధిక్యాన్ని అక్కడ ప్రదర్శించలేకపోయింది అనేటువంటిది ఒక ముఖ్యమైనటువంటి అంశం. కాంగ్రెస్ బలంగా ఉండటం రెండో ప్రధానమైనటువంటి అంశం. అందువలన ఆ తర్వాత తెలుగుదేశం కూడా గత ఎన్నికల్లో అక్కడ 2 స్థానాలు సంపాదించుకుంటాయి 2018 ఎన్నికల్లో. ఈ రీత్యా ఆ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి భౌగోళిక ప్రాంతం అనండి లేదా సామాజిక తరగతుల యొక్క పొందిక కానివ్వండి, అక్కడ టీఆర్ఎస్ లేదా ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభావం అంతగా లేకపోవడానికి అనేక అంశాలతో పాటు ఆ జిల్లాలో వామపక్షాలు కూడా గణనీయమైనటువంటి ఓటింగ్ని గతంతో పోలిస్తే ఇప్పుడు కాస్త తగ్గినప్పటికీ వాటి ప్రభావం ఇప్పటికీ అనేక నియోజకవర్గాల్లో దాదాపు అన్ని నియోజకవర్గాల్లో కూడా గెలుపు ఓటములని అంటే క్లీన్గా ఉన్నప్పుడు స్వల్ప మెజారిటీలతో 2 ప్రధాన పక్షాలు పోటీలో ఉన్నప్పుడు గెలుపు ఓటములను నిర్దేశించే స్థాయిలో వామపక్షాలు ఖమ్మం జిల్లాలోను అదేవిధంగా నల్గొండ జిల్లాలో ఉన్నాయనేటువంటిది అందరికీ తెలిసినటువంటి సత్యం. దీనికి తోడు 2014 ఎన్నికల్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం ఎంపీగా వైసీపీ తరఫున గెలవడం, ఆయన అనుచరులుగా ఉన్నటువంటి వాళ్ళు స్థానిక సంస్థల్లో లేదా ఇతరత్ర అనేక చోట్ల విజయాలు సాధించడం అనేటువంటిది కూడా తెలిసింది. ఆనాడు వైసీపీకి వామపక్షాలు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి వామపక్షాలు ఇచ్చినటువంటి మద్దతు ఆయన గెలుపు కూడా కాదు. ఇట్లా అనేక అంశాలు సమ్మిశ్రితంగా ఉండటంతో ఇవాళ ఖమ్మం జిల్లా అదేవిధంగా ఎక్కువ రకంగా చూస్తే నల్గొండ జిల్లా, ఈ 2 జిల్లాల్లో ముఖ్యంగా ఖమ్మం జిల్లా అనేటువంటిది ఇవాళ కేంద్ర స్థానంగా మారింది. ఒకవైపు తన పూర్వ వైభవాన్ని అక్కడ ఉన్నటువంటి సామాజిక సమీకరణలను ఉపయోగించుకొని తెలుగుదేశం పార్టీ తిరిగి ఇతర పార్టీల్లో చేరినటువంటి తెలుగుదేశం నాయకులందరినీ ఆహ్వానిస్తూ అక్కడ పెద్ద సభ జరిగిన సంగతి కూడా తెలిసింది అదేవిధంగా కాంగ్రెస్ కూడా ఆ జిల్లా మీద ఉన్నటువంటి పట్టుని నిలబెట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఇక బీఆర్ఎస్ విషయానికి వస్తే మిగతా జిల్లాల్లో ఉన్నటువంటి పట్టుని అక్కడ కూడా తాను ప్రదర్శించేందుకు అవసరమైనటువంటి కసరత్తు అంతా కూడా అక్కడ చేస్తూ ఉంది అనే ఈ కారణంగానే ఈ ఎన్నికల్లో రాబోయేటువంటి ఎన్నికల్లో ఖమ్మం జిల్లా అనేటువంటిది ఒక సమరం జరిగేటువంటి జిల్లాగా మనకి కనిపిస్తాం. అది ద్విముఖ పోటీనా లేకపోతే త్రిముఖ పోటీనా అనేటువంటిది ఒకటి స్పష్టం. ఇవాళ బీఆర్ఎస్ని వ్యతిరేకించినటువంటి శక్తులు లేదా బీఆర్ఎస్ నుంచి బయటకు వెళ్ళినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు ఇటువంటి వాళ్ళందరూ కూడా కాంగ్రెస్లో చేరేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. అది కాంగ్రెస్కి కలిసిచ్చేటువంటి అంశం. ఒకవేళ అదే కనుక జరిగితే ఇప్పటి వరకు వస్తున్నటువంటి వార్తల ప్రకారం అల్టిమేట్గా సీట్ల పంపకం అనేటువంటిది కుదిరిన తర్వాత వైఎస్ షర్మిల కూడా అదే కాంగ్రెస్ పార్టీతో సర్దుబాటు చేసుకుంటారు. ఆమె సొంత పార్టీని సొంత దుకాణం నడుపుతూనే కాంగ్రెస్తో టైప్ అవుతారనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. వీటన్నింటి రీత్యా ఖమ్మం జిల్లాకు రాజకీయంగా ప్రాధాన్యత ఏర్పడింది అనేది మనం అర్థం చేసుకోవాలి.
సో బిఆర్ఎస్ ఆవిర్భావ సభని ఖమ్మం వేదికగానే పెట్టుకున్నారు. అక్కడి నుంచి జాతీయ పార్టీగా అవతరించిన తర్వాత ఒక దిశానిర్దేశం సీఎం కేసీఆర్ చేశారు, మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులే పిలిచారు, ఆ తర్వాత తాజా మాజీలు అందరూ అక్కడికి వచ్చి ఇప్పుడు అక్కడ బీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఎందుకంటే పొంగులేటి చాలా క్లియర్ గా చెప్తున్నారు, ఆ ఖమ్మం వేదికగానే అక్కడ ఉన్నటువంటి మంత్రులు కావచ్చు ఇతర ప్రజాప్రతినిధులందరినీ ఓడిస్తాను అనమాట. అక్కడ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లేదా ఆయన అనుచరగణం ఒక కీలకమైనటువంటి పాత్ర పోషించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అటువంటి వ్యక్తులు లేదా శక్తులు, ఇప్పుడు ఉదాహరణకు మహబూబ్ నగర్ జిల్లాలో జూపల్లి కృష్ణారావు సంగతి తెలిసిందే. అందువల్లనే నిజానికి జూపల్లి కృష్ణారావు లేదా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంకా మరికొందరు తెర వెనకాల ఉన్నటువంటి ప్రముఖులుగా ఉన్నటువంటి ఉంది కూడా ఏ పార్టీలో చేరితే తమ ప్రయోజనాలు నెరవేరుతాయి అనేటువంటి మదనాన్ని గత కొన్ని నెలలుగా జరుపుతున్నారు. ఈ క్రమంలోనే వచ్చినటువంటి కర్ణాటక ఎన్నికలు ఫలితాలు చూసిన తర్వాత ఆ కర్ణాటక ఎన్నికల ఫలితాల వరకు వాళ్ళు వేచి ఉన్నారు. ఎందుకు అంటే కర్ణాటక ఎన్నికల్లో కనుక కాంగ్రెస్ బలం పుంజుకొని అక్కడ అధికారానికి వస్తే దాని ప్రభావం తెలంగాణ కాంగ్రెస్ మీద పడి తెలంగాణ కాంగ్రెస్ పటిష్టం అవుతుంది అనేటువంటి అంచనా ఒకటి. ఒకవేళ దానికి భిన్నంగా తిరిగి అక్కడ కర్ణాటకలో బీజేపీ వస్తే తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీకి బలం వస్తుంది. కేంద్ర బీజేపీ ఎట్లాగూ ఇక్కడ కేంద్రీకరిస్తున్నది కనుక బీజేపీలో చేరాలా లేకపోతే కాంగ్రెస్లో చేరాలా అని అనేక మంది చౌరాస్తాల్లో నిలబడి ఉన్నారు. అడ్డా కూలీల మంది రాజకీయ నేతలు. ఇప్పుడు కర్ణాటక ఎన్నికలు ముగిసిన తర్వాత ఒక స్పష్టత వచ్చింది. గత కర్ణాటక ఎన్నికలకు ముందు నుంచి లేదా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా చూసినప్పుడు ఈటెల రాజేందర్ అండ్ కో బీజేపీ నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడితో ప్రమేయం లేకుండానే వెళ్ళి వీళ్ళతోటి సంప్రదింపులు జరపడం కూడా మనం చూసాం. పొంగులేటి శ్రీనివాస రెడ్డి, అక్కడికే వచ్చినటువంటి జూపల్లి కృష్ణారావు, ఇంకా కొంతమంది నల్లగొండ ఖమ్మం జిల్లాల నేతలు కూడా అక్కడికి జాయిన్ అయ్యారనేది మనకు తెలిసింది. అదేమి అఫీషియల్గా బీజేపీ జరిపినటువంటి సమావేశం కాదు, వ్యక్తులుగా బీజేపీలో ఉన్నటువంటి కొంతమంది కూడా అక్కడ ఇమడలేక లేదా వాళ్ళు ఆశించిన మేరకు బీజేపీ రాష్ట్రంలో అంత బలంగా లేదు అనేటువంటి అభిప్రాయానికి ఆ పార్టీలో చేరిన తర్వాత వేసుకున్నటువంటి అంచనాల కారణంగా మనం అందరం కలిస్తే కాంగ్రెస్ని ఎక్కువ బార్గెన్ చేసి మన సీట్ల వరకు లేదా మన అనుచరులుగా ఉన్నటువంటి వాళ్ళ సీట్ల కోసం మనం బార్గెన్ చేసి ఒక హామీ పొందితే కాంగ్రెస్లో చేరితే ఎలా ఉంటుంది అనేటువంటి ఆలోచన జరిగిందనేది అందరికీ తెలుసు. పైకి ఏమన్నా చెప్పచ్చు. అందువల్ల ఇప్పటికీ వాళ్ళందరూ కూడా అదే ఆలోచనలో ఉన్నారని అంతిమంగా కాంగ్రెస్లో చేరతారని చెప్తున్నారు. అయితే ఏ విధమైనటువంటి షరతులు ఒప్పందాలు జరుగుతాయి అనేటువంటిది మనం తర్వాత చూడాల్సి ఉంది. ఆ రీత్యా అక్కడ కాంగ్రెస్ ఇంకా బలపడేట్లయితే దాన్ని ఎదుర్కొనేందుకు ముందుగానే బీఆర్ఎస్ నుంచి బహిష్కృత నేతల యొక్క ప్రభావం ఏంటో తెలుసు కనుక ఆవిర్భావ సభను కూడా అక్కడే పెట్టడం ద్వారా లేదా అంతకుముందు తెలుగుదేశం పార్టీ చేసినటువంటి ప్రయత్నం కూడా అక్కడే ఉంది కనుక అక్కడే తేల్చుకోవాలనేటువంటిది కేసీఆర్ వ్యూహంగా కూడా కనిపిస్తూ ఉంది కనుక అక్కడ బీఆర్ఎస్ ఆవిర్భావ సభను పెట్టారు. ఇప్పుడు ఏ విధమైనటువంటి బల ప్రదర్శనలకు దిగుతారో రాబోయేటువంటి రోజుల్లో అనేది చూడాల్సి ఉంది. అయితే వెరీ రీసెంట్ గా ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఎన్టీఆర్ విగ్రహం కూడా శ్రీకృష్ణుడి రూపంలో పెట్టాలనుకుంది కూడా ఖమ్మంలోనే. ఎందుకని ఖమ్మం ఈ వేదికగా అనుకున్నారు? అక్కడ ఆంధ్ర తెలంగాణకి బార్డర్ లో ఉంది అనా, లేకుంటే సామాజిక వర్గాల పరంగా చూసుకుంటే అక్కడ పెట్టాలనే ఆలోచన? ఆంధ్ర తెలంగాణ బార్డర్ లో ఉండటం ఒకటి, నాయకులు లేకపోయినప్పటికీ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో తెలుగుదేశం సానుభూతి పరులు అనేటువంటి వాళ్ళు ఉండటం ఒకటి. రెండవది సామాజిక సమీకరణాల రీత్యా అక్కడ ఒక బలమైనటువంటి సామాజిక వర్గం ఓట్ల రీత్యాను అదేవిధంగా ఆర్థికంగాను కూడా ఒక బలమైనటువంటి సామాజిక వర్గం ఖమ్మం జిల్లాలో ఉన్నది కనుక తెలుగుదేశం మళ్ళా అటువంటి ప్రయత్నాలు చేస్తుంది అనేటువంటిది
ఒక అంచనా, రాజకీయ అంచనా. దానికి కూడా మళ్ళా కొంతమంది కొన్ని కుట్ర సిద్ధాంతాలని తీసుకొచ్చారు. ఎందుకు అంటే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి బీజేపీ మద్దతు ఇస్తే తెలంగాణలో ఈ సామాజిక తరగతికి చెందినటువంటి వాళ్ళ మద్దతుని కూడగట్టేందుకు తెలుగుదేశం రంగంలోకి దిగి అక్కడ సభ జరిపిందనేటువంటి సిద్ధాంతాలు కొన్ని ప్రచారం చేశారు. దానిలో వాస్తవాలు అవాస్తవాలు ఏమిటనేటువంటిది అప్పుడే చర్చ జరిగింది. దానికి ముందు తేలాల్సినటువంటి లెక్కలు చాలా ఉన్నాయి, అంత తేలిక కాదు అనేటువంటి అభిప్రాయం గతంలో కూడా నేను వ్యక్తం చేశాను, ఇప్పటికీ నాదే అభిప్రాయం. అందువలన అక్కడ ఉన్నటువంటి సామాజిక రీచ్ ఆర్థికంగాను ఒక ఓట్ల రీచ్ఛ కూడా ఒక బలమైనటువంటి సామాజిక తరగతి ఉన్నది కనుక దాన్ని తన వైపు తెచ్చుకునేందుకు బీఆర్ఎస్ తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉంది. అంతకుముందు అసంతృప్తి చెందినటువంటి మన నాగేశ్వరరావు, తుమ్మల నాగేశ్వరరావు లాంటి వాళ్ళని కూడా ఉజ్జగించిందనేటువంటి వార్తలు వచ్చినాయి. అందువలన ఏ పరిణామం ఎట్లా జరుగుతుంది, కాంగ్రెస్ లో చేరేటువంటి అసంతృప్తి నేతలు వీళ్ళందరూ చేరితే ఏమవుతుంది ఏమిటనేటువంటిది కూడా ఇంకా వెయిట్ చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. రాష్ట్రం మొత్తం ఒక పరిస్థితి అయితే ఖమ్మం జిల్లాలో జరిగేటువంటి చోటు చేసుకుపోయే పరిణామాల గురించి కొంతమంది ఏ పార్టీలో ఉండాలి ఏమిటనేటువంటి దాన్ని బట్టి కూడా నిర్ణయించుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ రీత్యా కూడా ఖమ్మం జిల్లాకు ఒక ప్రాధాన్యత ఏర్పడింది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఖమ్మంకి సంబంధించి షర్మిల నేను పాలేరు నుంచి పోటీ చేస్తాను అని అంటున్నప్పుడు వామపక్షాలు కూడా తమ అభ్యర్థిని అక్కడే నిలుపుతామనేటువంటి ఒక పోటీ వాతావరణం పాలేరులో కనిపిస్తుంది. ఒకవేళ పొంగులేటి కనుక వస్తే ఆయనతో పాటుగా 10 మంది అనుచరులకు కూడా టికెట్లు ఇవ్వాలి, అలా అయితే కాంగ్రెస్ లో ఒక అసంతృప్తి వినిపించింది, ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి అలా కుదరదు అని చెప్పారు, ఆ తర్వాత మల్లుబట్టి విక్రమార్క. వెరీ రీసెంట్ గా కొత్తగూడెంకి సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యే వనమా కాదు, ఇంకెంతకాలం ఆయనకి ఛాన్స్ ఇస్తారు అంటూ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ గడల శ్రీనివాసరావు మాట్లాడటం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఎస్ బిఆర్ఎస్ నుంచి. సో ఇవన్నీ చూస్తూ ఉంటే మీరు అన్నట్టుగా అంతకు ముందు కంటే ఆసక్తికర పరిణామాలు అక్కడ చోటు చేసుకుంటున్నాయి, అండ్ వీటన్నిటికంటే మిగతా తెలంగాణ కంటే కూడా ఇక్కడ ఒక ఆసక్తికరమైనటువంటి రాజకీయం కూడా ఉండబోతోంది. ఖమ్మం జిల్లాలో వైఎస్ షర్మిల గారు, నేను అక్కడ పాలేరు నుంచి పోటీ చేస్తాను, నేను అక్కడే ఇల్లు కట్టుకుంటాను అని కూడా ఆమె ప్రకటించారు. ఆఫీసు శంకుస్థాపన కూడా చేశారు. బహుశా షర్మిల గారు ఆ విధమైనటువంటి ఆ నిర్ణయం రావడానికి ఆ పాలేరు కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి సామాజిక సమీకరణలు కూడా ఆమెను ప్రభావితం చేసి ఉంటాయనేటువంటి నా అభిప్రాయం. ఆ కారణంగా కూడా ఆమె అంటే ఈ ఎత్తులు పొత్తులు లేదా తర్వాత ఏం జరుగుతుంది ఏంటనే దాంతో నిమిత్తం లేకుండా ఒక బలమైనటువంటి సామాజిక తరగతి అక్కడ ఉన్నది కనుక ఆ సామాజిక తరగతి ఆమె వెంట నడుస్తుంది అనేటువంటి అభిప్రాయం కలగటం, ఆ సామాజిక తరగతి గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి మద్దతుదారులుగా ఉన్నారు అనేటువంటి అంచనాతోటి ఆమె ఆ విధమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. అయితే ఖమ్మం జిల్లాలో కానివ్వండి లేదా నల్గొండ జిల్లాలో కానివ్వండి లేదా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో మునుగోడు ఉప ఎన్నిక తర్వాత బీజేపీని ఎదుర్కోవాలంటే లేదా బీజేపీ కుట్రల నుంచి రాష్ట్రాన్ని తప్పించాలంటే బీజేపీ ప్రభావాన్ని అడ్డుకోవాలంటే అది బీఆర్ఎస్కి మాత్రమే సాధ్యమవుతుంది అనేటువంటి అంచనాకు వామపక్షాలు ముఖ్యంగా సిపిఎం సిపిఐ రావడం అనేటువంటిది ఒక రాజకీయ పరిణామం. అటువంటి రాజకీయ పరిణామం వచ్చిన తర్వాత మునుగోడు ఎన్నికలో మేము ఆ ఎన్నిక వరకు తాత్కాలికంగా బీఆర్ఎస్ ను బలపరుస్తామని చెప్పేసి అక్కడ ప్రకటించారు, బలపరిచారు. ఆ బలపరిచినటువంటి ప్రభావం కూడా మనకు తెలిసిందే, బలమైనటువంటి రాజగోపాల్ రెడ్డి బీజేపీ రూపంలో వచ్చినప్పటికీ అక్కడ ఆయన ఓడిపోయారు. ఆ తరువాత వామపక్షాలు అదేవిధంగా బీఆర్ఎస్ మధ్య సంబంధాలు బలపడి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అదే విధమైనటువంటి రాజకీయ అవగాహనతో ముందుకు వెళ్ళాలనేటువంటి అభిప్రాయాలు రెండు వైపుల నుంచి వ్యక్తమయ్యాయి. అందువలన ఆ పొందికలో భాగంగా ఖమ్మం జిల్లాలో ఏ స్థానాల్లో వామపక్షాలు పోటీ చేస్తాయి, ఏ స్థానాల్లో బీఆర్ఎస్ పోటీ చేస్తుంది అనేటువంటిది ఒక అంచనా కంటే ఒక అవగాహనకి రావాల్సి ఉంది. ఇంతవరకు ఆ విధమైనటువంటి ప్రాథమికమైనటువంటి చర్చలు జరగలేదు. వివిధ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి
పరిస్థితులు, గతంలో ఆయా చోట్ల పోటీ చేసినటువంటి అంశాలు ఆధారంగా అనేక ఊహాగానాలు, ఫలానా చోట ఫలానా వాళ్ళు పోటీ చేస్తారు, ఫలానా చోట ఫలానా వాళ్ళు పోటీ చేస్తారు అనేటువంటి ఊహాగానాలు తప్ప ఇంతవరకు అవి వాస్తవ రూపం దాల్చలేదనేది గమనించారు. ఉదాహరణకు కొత్తగూడెంలో సిపిఐ పోటీ చేస్తుంది అనేటువంటి ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దానికి అనుగుణంగానే కొత్తగూడెంలో ఒక పెద్ద బహిరంగ సభ జరపాలని తాజాగా సిపిఐ కూడా నిర్ణయించినట్లు నిన్న ఇవాళ పత్రికల్లో వార్తలు వచ్చాయి. అదేవిధంగా మీరు చెప్పినటువంటి గడల శ్రీనివాసరావు వైద్య శాఖ అధికారి కూడా కొత్తగూడెం నియోజకవర్గంలో పోటీ చేసేందుకు ఇప్పటికే అధిష్టాన వర్గం అనుమతి తీసుకున్నారనేటువంటి వార్తలు కూడా వచ్చాయి. దానిలో భాగంగానే వనమా వెంకటేశ్వరరావు ఎంతకాలం అనేటువంటి ఆయన చెప్పి ఇంకని అనేక అంశాలు ఇంకా పరిష్కారం కావాల్సి ఉన్నది. అటు కాంగ్రెస్ లోనూ ఆ సర్దుబాటు జరుగుతుందా లేదా అనేటువంటి చూడాలి. ఉదాహరణకు రేణుకా చౌదరి గురించి రేణుకా చౌదరి చెప్తున్నారు. రేణుకా చౌదరి గతంలో ఉన్నంత బలంగా ఇవాళ లేరు అనేటువంటిది ఒక వాస్తవం. రేణుకా చౌదరికి మద్దతుదారులుగా ఉన్న అనేక మంది ఆ పార్టీకి దూరమై బీఆర్ఎస్ మద్దతుదారులుగా కూడా ఉన్నారు. అందువలన వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా రేణుకా చౌదరి గారైనా లేదా మళ్ళీ భట్టు విక్రమార్క అయినా మరొక కాంగ్రెస్ నేత ఎవరైనా కానీ అక్కడ బీఆర్ఎస్ ని ఎదుర్కోవాలంటే ఏం చేయాలనేటువంటిది వాస్తవిక పరిస్థితుల మీద ఆధారపడి సర్దుబాట్లు చేసుకుంటేనే పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటూ వీళ్ళందరినీ అకామిడేట్ చేయడం సాధ్యమవుతుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. రాబోయే రోజుల్లో అంటే మరి ఎక్కువ రోజులు కూడా ఉండవు, రాబోయే కొద్ది వారాల్లోనే ఒక స్పష్టత అనేటువంటిది కూడా ఖమ్మం రాజకీయాల్లోనూ అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కూడా స్పష్టత వస్తుంది అనేటువంటిది మనం ఆశించవచ్చు. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ కోటేశ్వరరావు గారు. థ్యాంక్ యూ అండి. దట్స్ ఆల్ విత్ పొలిటికల్ అనలిస్ట్ కోటేశ్వరరావు గారు. దిస్ ఇస్ కవిత సైనింగ్ ఆఫ్.